ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఆనందంగా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలనుకుంటారు. ప్రస్తుత కాలంలో ఉన్న ఆహార పొలవాట్ల వల్ల కావచ్చు, చుట్టూ ఉన్న వాతావరణం వల్ల కావచ్చు, మనిషి యొక్క జీవితకాలం తగ్గిపోతుంది, మనిషికి వచ్చే రోగాలు పెరిగిపోతున్నాయి. మనిషి జీవితకాలం పెరగాలంటే ఏం చేయాలి అన్న విషయం మీద హార్వర్డ్ పరిశోధకులు కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతున్నారు. 2017లో వారు చేసిన పరిశోధన ఫలితాలను వెల్లడించారు. ఆ ఫలితాల్లో ఏముందంటే, జీవితకాలం పెరగాలన్నా, ఎక్కువ రోజులు యవ్వనంగా కనిపించాలన్నా ఉపవాసం చేయాలి లేదా తక్కువ క్యాలరీస్ ఉన్న భోజనం తినాలి అని ప్రకటించారు. ఆశ్చర్యంగా ఉంది కదా, ఉపవాసానికి ఎక్కువ కాలం బ్రతికి ఉండటానికి సంబంధం ఏమిటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో మైటోకాండ్రియా అనే కణాలు ఉంటాయి. ఇవి చూడటానికి చాలా చిన్నగా, వాటి ఆకారము చిన్న చిన్న మొక్కల్లా ఉంటాయి. మైటోకాండ్రియా కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే నిర్మాణాలు శక్తి అవసరాలను బట్టి డైనమిక్గా వాటి ఆకృతిని మార్చుకుంటాయి. వయస్సును త్యజించగలిగే సామర్థ్యం ఈ మైటోకాండ్రియా ఆకృతికి ఉంది. ఈ మైటోకాండ్రియా జీవక్రియ మరియు సెల్యులార్ ఫంక్షన్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. శాస్త్రవేత్తలు మొదట నెమ్టాడ్ అనే పురుగులను పరిశోధనకు ఉపయోగించారు. ఇవి కేవలం 2 వారాలు మాత్రమే జీవిస్తాయి. మైటోకాండ్రియల్ నెట్వర్క్లో ఉండే కణాలు సాధారణంగా కొన్ని కలిసిపోతూ, కొన్ని విడిపోతూ, వేరువేరు ఆకృతులుగా ఏర్పడుతూ ఉంటాయి. నెమ్టాడ్ అనే పురుగులకు ఆహారాన్ని పరిమితం చేయడం ద్వారా లేదా ఆహార నియంత్రణను నిర్బంధించడం ద్వారా యాక్టివేటెడ్ ప్రోటీన్ కైనేస్ అని పిలిచే ఒక శక్తి, ప్రోటీన్ జన్యుపరమైన శక్తిని పరిశోధకులు కనుగొన్నారు. ఈ శక్తి మైటోకాండ్రియల్ నిర్మాణాన్ని యవ్వన స్థితిలో ఉంచుతుంది. అంతేకాకుండా ఈ యవ్వన నిర్మాణాలు కొవ్వు జీవక్రియను అదుపు చేయగల పెరాక్సైజోమ్స్తో అనుసంధానం చేయడం ద్వారా జీవితకాలాన్ని పెంచుతాయి. తరువాత శాస్త్రవేత్తలు దాదాపు 5,000 మంది వృద్ధుల మీద పరిశోధనలు చేశారు. వారందరిలో ఎవరైతే ఉపవాసాలు ఉన్నారో, ఎవరైతే పరిమిత ఆహారం తీసుకున్నారో వారు చాలా ఆరోగ్యంగా యవ్వనంగా ఉన్నారని, వారి జీవితకాలం పెరిగింది అని నిర్ధారించారు. ప్రస్తుత కాలంలో ఎక్కువగా వస్తున్న గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్స్ లాంటి అనేక రకాల జబ్బులకి కారణం శరీరంలో ఉండే కొవ్వు అధిక బరువు. ఉపవాసాలు చేయడం వలన మన శరీరంలో ఉండే కొవ్వు తగ్గిపోతుంది. దానితో పాటు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలరు. మన పూర్వీకులు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారైనా ఏకాదశి నాడు ఉపవాసం చేయమనేవారు. వారు ఈ విషయం గురించి తెలిసి చెప్పారా, తెలియక చెప్పారా అన్న విషయం పక్కన పెడితే, ఉపవాసం చేయటం వలన ఆరోగ్యం, యవ్వనం, ఆయుష్ కూడా కలుగుతాయి. ఉపవాసం ఎలాగో ఉండాలి అనుకుంటున్నప్పుడు ఆ రోజు దేవుడి గురించి తెలుసుకోవటం, దేవుడిని స్మరించడం లాంటివి చేస్తే ఆరోగ్యం, యవ్వనం, ఆయుష్తో పాటు పరమాత్మ మీద అవగాహన, జీవితానికి మోక్షం కలుగుతాయి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.